ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మాఘబహుళ ఏకాదశి, దీన్నే విజయ ఏకాదశిగా వ్యవహరిస్తాం. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తు వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశి ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, రాత్రి 10:54 వరకు ఉంది. నక్షత్ర మూల రాత్రి 7:18 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతిని పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మీ నక్షత్రంలో స్వక్షేత్ర స్థితి, శుక్రుడు యొక్క సంచారం కూడా మీ నక్షత్రంలో, ఇక్కడ శుక్రుడికి ఉచ్చస్థితి, ఇది చక్కటి స్థితి. రాహు సంచారం మేషక్షేత్రంలో, కుజుడు యొక్క సంచారం వృషభ క్షేత్రంలో, కేతు సంచారం తులాక్షేత్రంలో, బుధ సంచారం మకర క్షేత్రంలో, రవి శనుల సంచారం కుంభక్షేత్రంలో. ఇక్కడ శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ శుభవ్యయం. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడుల విషయంలో అనుచిత పరిస్థితులు తగ్గుతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించేటువంటి అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యలో ఉత్తీర్ణత ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా చోటు చేసుకుంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆధిక్యత కొనసాగించగలుగుతారు. సానుకూల నిర్ణయాలు న్యాయవాది వృత్తి వారికి లభిస్తాయి. వృత్తిలో అవరోధాల్ని వేగవంతంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుని ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి సినీ రంగం వారికి కూడా ప్రారంభమవుతుంది. గతంలో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. శాస్త్రజ్ఞులకి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆర్థిక వ్యవహారాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి సంపూర్ణత పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు, నూతన పెట్టుబడులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వృద్ధి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. నూతన ఉత్సాహం న్యాయవాది వృత్తి వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, ఆకస్మిక లాభాలని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, సంశయాత్మక నిర్ణయాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే త్వరితగతిని నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధి విషయంలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమంగా గట్టి కృషితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా
విజయాలు సాధ్యపడతాయి. నూతన ఉత్సాహం గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే లభిస్తుంది. శత్రు వృద్ధి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆటంకాలు వ్యాపార రంగం వరకు ఏర్పడతాయి. మహిళలకి ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు సమాంతరంగా లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యగా మారుతుంది. వైద్య వృత్తి వారు వృత్తిపరమైనటువంటి కీలక బాధ్యతల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. కళారంగం వారికి మంచి అవకాశాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి, శ్రమను అధిగమించడానికి విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అదృష్ట సంఘటనని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆకస్మిక విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రమ ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం ద్వారా ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులకి అత్యంత అనుకూల మార్పులు చేకూరుతాయి. మహిళలకు గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా లాభిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా లాభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూలత ఏర్పడుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గుర్తింపుకు నోచుకుంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా వేగవంతమైనటువంటి విజయాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని సంపూర్ణంగా దూరం చేసుకోవటానికి విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలని, శ్రమను దూరం చేస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. అవమానకర సంఘటనని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. సంతోష సంఘటనలు ఆకస్మికం. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉపశమనం పొందుతారు. అవమానకర సంఘటన నుంచి అనుకూల పరిస్థితుల్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శ్రమను అధిగమించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. సమస్యలు క్రమక్రమంగా పరిష్కరించుకుని తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆర్థిక వృద్ధి వ్యాపార రంగం వారికి ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి ఆకస్మికంగా ఉపకరిస్తాయి. విద్యలో గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక పరిణామాల ద్వారా విజయాలు కూడా చేకూరుతాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక పరిణామాలు చక్కగా అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి అనుకూలత సాధించగలుగుతారు. ఆకస్మిక విజయాలు ఆకస్మిక ధనప్రాప్తి బలాన్ని పెంపొందింప చేస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, సత్సంబంధాలతో కూడినటువంటి ఒప్పందాల ద్వారా ఆర్థిక అనుకూలతని పొందగలుగుతారు, అభివృద్ధి వేగవంతమవుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి, శత్రుభీతి పోతుంది, శత్రువులు మిత్రులవుతారు, మిత్రుల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది, ఆకస్మిక విజయాలు అనుకూలిస్తాయి, ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి, కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు, ప్రత్యర్థులు బలహీనపడతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూల కాలం, చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతిని కలిగిస్తాయి, భీతి పోతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలని ధైర్యంగా పూర్తి చేయగలుగుతారు, ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి, పెట్టుబడులు లాభిస్తాయి, ఒప్పందాల ద్వారా అనుకూల పరిస్థితులు అవలీలగా సాధించగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి, ఉన్నతి లభిస్తుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నట్టి ఉంటుంది, సినీ రంగం వారికి ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు, అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఏర్పడుతుంది, ఆశించినటువంటి ప్రయోజనాలు శాస్త్రజ్ఞులు పొందగలుగుతారు, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి, ధీరత్వం పెరుగుతుంది, గంభీర స్వభావంతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు తీసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా పొందగలుగుతారు, ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి, ఆర్థిక విషయాలు మొదట వేధించినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు, గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది, రుణ ఒత్తిళ్లు పెరిగినప్పటికీ అనుకూల నిర్ణయాల ద్వారా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి, విదేశీ పర్యటనల విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి, విద్యార్థులకి కఠిన పరీక్షలుంటే గట్టి ప్రయత్నాలు విద్యాపరంగా తప్పనిసరి, మానసిక ప్రశాంతత మహిళలకు తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని వెంటనే ఆస్వాదించలేకపోతారు, సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి, ఆర్థిక క్రమశిక్షణ లోపించడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వెలుగులోకి వస్తాయి, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉపాధ్యాయ వృత్తి వారికి ఏర్పడతాయి, న్యాయవాది వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు సజావుగా పూర్తి చేయలేకపోతారు, ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని మనసారా స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి, విరోధాలు తగ్గుతాయి, ఆటంకాలు దూరమవుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టగలుగుతారు, ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు, క్రియాశీలక నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది, ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి, విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలు ఎదురైనప్పటికీ ఎదుర్కొని సంపూర్ణ విజయాలు సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, ఆరోగ్యం పదిలం, నూతన ఉత్సాహం పెరుగుతుంది, ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు, అభివృద్ధి సినీ రంగం వారికి కూడా చోటు చేసుకుంటుంది, గతంలో చేయలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు కళారంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి, అభివృద్ధితో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాది వృత్తి వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి, వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు తగ్గుతాయి, వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది, సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ప్రతిభ గుర్తింపబడుతుంది, కార్యకలాపాలని సజావుగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అర్ధాశ్రమ శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరం చేసుకోవటానికి
విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది, అనుకూల ప్రభావం వేగవంతం అవటమే కాకుండా ఉత్తమ విజయ ప్రాప్తికి దోహదపడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది, కార్యకలాపాలని తొందరగా పూర్తి చేయగలుగుతారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నెలకొంటుంది, నష్ట ద్రవ్య ప్రాప్తికే తహతహ పెరుగుతుంది, ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు, ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు, వాహన సౌఖ్యం కూడా చోటు చేసుకుంటుంది, కార్యక్రమాలని వేగవంతంగా ఆకస్మికంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యంతో కూడినటువంటి కార్యాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా వేచి వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది, గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారు పునఃప్రారంభించగలుగుతారు, ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలకు దక్కుతాయి, గృహ విషయాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు సానుకూల పరిస్థితులు బలాన్ని పెంపొందింపచేస్తాయి, శాస్త్రజ్ఞులకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది, అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా లాభిస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు, క్రీడారంగం వారికి మంచి విజయాలు సిద్ధిస్తాయి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి, శ్రమను దూరం చేసుకోవటానికి విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని పూజించడం, స్మరించడం, దర్శించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా లభ్యమవుతాయి, ఆర్థిక వృద్ధి చేకూరుతుంది, నష్ట ద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది, తద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం ఉంటుంది, గౌరవ మర్యాదలు కొనసాగుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై విశ్లేషణ ద్వారా అనుకూల ప్రభావాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు, అనుభవపూర్వక నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి, సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఇతరుల్ని బాధించేటువంటి రీతిలో ఏర్పడినటువంటి సంభాషణలు సమస్యలుగా మారుతాయి, ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది, నూతన కార్యక్రమాల విషయంలో అవరోధాలు ఉన్నప్పటికీ క్రమక్రమంగా దూరమవుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అన్ని రంగాల వారికి శ్రద్ధ తప్పనిసరి, నూతన ఉత్సాహం విద్యార్థులకి క్రమక్రమంగా లభిస్తుంది, మానసిక ఒత్తిడులు వ్యాపారంగా వారికి ఉన్నప్పటికీ ఎదుర్కొని మామూలు పరిస్థితులు పొందగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రతికూలంగా మారుతాయి, అయినప్పటికీ అంతిమ విజయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు, మానసిక ఒత్తిళ్లు మహిళలకు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు కూడా సమాంతరంగా ఉంటాయి, విద్యార్థులకి గట్టి పరీక్షలు ఉంటాయి, సాఫ్ట్వేర్ రంగం వారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, నూతన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అవరోధాలని ఉపాధ్యాయ వృత్తి వారు ఎదుర్కోలేకపోతారు, సంయమనం తప్పనిసరి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఓర్పు సహనం అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి, ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలని నియంత్రించుకోవటానికి విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు చక్కగా కలిసి వస్తాయి, సంభాషణలు రుచిస్తాయి, పెద్దలతోటి మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు, మానసిక ఉల్లాసం పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి, మానసిక ఒత్తిడులు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి, మహిళలకు అత్యంత అనుకూల కాలం, ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక బలం ఆనందాన్ని కలిగిస్తుంది, స్వప్రయోజనాలతో కూడినటువంటి కార్యాచరణలో విజయాలు కూడా సాధించగలుగుతారు, వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి, విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు
రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, ఆరోగ్య రక్షణకి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించటం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది, ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ సంఘటనలు ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. మంచి వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఆటంకాలు ఎదురైనప్పటికీ, అవరోధాలు ఉన్నప్పటికీ, విరోధాలు ఉన్నప్పటికీ అనుకూలంగా మలుచుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా నెలకొంటాయి. ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం కూడా తగ్గుతుంది. వాస్తవ విషయాలు గ్రహించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లాభిస్తాయి. పొరపాట్లు ఉన్నప్పటికీ ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత మంచి ఫలితాలను కలిగిస్తుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తితో కూడినటువంటి సూక్ష్మత విద్యాపరంగా ఉపకరిస్తుంది, ఉన్నతిని కలిగిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాది వృత్తి వారికి కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, ఆరోగ్య రక్షణకి చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి రావటానికి, రుగ్మతలు దూరం చేసుకోవటానికి విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించటం, పూజించటం, స్మరించటం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యాపరమైనటువంటి విజయాలు చేకూరాలని, వ్యాపార విజయాలు ఏర్పడాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా కలిసి రావాలని విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తారు. శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడి మీద విజయం సాధించడానికి సేతు నిర్మాణాన్ని ప్రారంభించింది ఈ రోజే కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైనా సరే ఈరోజు ప్రారంభించినట్లయితే విజయ ఏకాదశి సందర్భంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈరోజు పాదరక్షల దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే విజయ ఏకాదశి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని ఆలయంలో వీలైనన్ని సార్లు జపించుకోవటం ద్వారా రామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవటం ద్వారా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలితాన్ని పొందవచ్చు. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ఈరోజు ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గృహంలో సీతారాముల చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి కర్పూర హారతి ఇవ్వటం ద్వారా, వడపప్పు పానక నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సీతారాముల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి దద్యోజనం కానీ చక్కెర పొంగలు కానీ పంచిపెట్టడం ద్వారా, విష్ణు సంబంధమైన ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా, విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయటం ద్వారా అంటే ఆలయంలో సేవ చేయటం ద్వారా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం ఆచరించే ప్రతి ఒక్క విధి విధానం కూడాను మనకు దివ్యవంతమైన అదృష్టాన్ని కలిగింపచేయాలి అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు వాస్తురీత్యా తెలుసుకోవాలి. వివిధ రకాలైన పరిహార ప్రక్రియలు కూడాను ఆచరించినట్లయితే తప్పక విజయసిద్ధి కలిగి తీరుతుంది.
అంటోంది శాస్త్రం. నరదృష్టి అనేది ఇంటికి అధికంగా ఉన్న ఇంట్లో తరచూ చికాకులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఏం కారణం లేకుండా చికాకు పడుతూ ఉంటారు ప్రతి వాళ్ళు. కోపోద్రేకం పెరుగుతుందండి. ఎంత బాగా వంట చేసినా బాగలేదంటాం. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చికాకులు అన్నమాట. ఇటువంటి చికాకులు ఉన్నప్పుడు ఆవు పేడతోటి చిన్న ప్రమిదను చేసి దానిలో నువ్వుల నూనె పోసి రెండు తేనె చుక్కలు దానిలో వేసి పత్తితో చేసిన రెండు దీపపు ఒత్తులు దానిలో వేయండి. ఆవు పేడతో చేసినటువంటి ప్రమిద అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ ప్రమిదలో ఈ విధి విధానాన్ని పాటిస్తే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుందన్నమాట. ఇంటి ద్వారానికి గడప మధ్యలో దీపారాధన చేయాలి. ఇలా గనక చేసినట్లయితే నెలకోసారి ఎలాంటి చెడు దృష్టులు కూడాను మీ గృహంలోకి ప్రవేశించనే ప్రవేశించవు. ఇంటిపైన చెడు దృష్టులు రాకుండా ఉండటానికి ఇది చాలా అద్వితీయవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. సుమా ఇతరులకి నమ్మి డబ్బులు ఇచ్చారు, అవి ఎన్నాళ్ళు పోయినా సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి రావటం లేదు. అడిగినప్పుడల్లా చూస్తాను అంటున్నారు. ఇది ఎక్కడి బాధ? ఇలా ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళు, మొండి బాకీలు రావాల్సినటువంటి వాళ్ళు ప్రతినిత్యం కూడా సూర్య భగవానికి నమస్కారం చేస్తూ ఓం ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించాలి. అలా 12 సార్లు జపిస్తూ సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యునికి నమస్కరించేటప్పుడే ఫలానా వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలి స్వామి అని చెప్పుకోవాలి. ఈ విధంగా చేస్తే తప్పనిసరిగా ఫలితం వస్తుంది. అలాగే ఇంటికి ఆఫీసుకి తరచూ దిష్టి తగులుతూ ఉన్నప్పుడు 7 నెమలి ఈకలు తీసుకోండి. ఆ నెమలి ఈకలను అలంకరణగా ఒక ఫ్లవర్ పాట్లో పెట్టి నిలబెట్టండి. ఇలా గనక నిలబెట్టినట్టయితే దిష్టి నరఘోష అనేటువంటివి తొలగిపోతాయి. చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. అలాగే మీరు చేసేటువంటి వ్యాపారం చాలా చక్కగా కొనసాగటానికి పాటించవలసిన నియమం ఏంటి? శనివారం రోజు మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. అలా రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వృక్షానికి గంధము కుంకుమ అర్చించి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. ఉత్తర దిశగా పారినటువంటి ఒక రావి ఆకును తీసుకొని ఆకును పవిత్ర నదీ జలంతో లేదా ఆవు పాలతో శుద్ధి చేసి ఓం శ్రీం లక్ష్మీదేవియే నమః అని చెప్పేసి అనుకుంటూ 27 సార్లు మీరు ఆ మంత్రాన్ని చదువుకొని ధనాగారంలో ఆ యొక్క రావి ఆకును ఉంచండి. మళ్ళీ శనివారం రాగానే ఆ పాత ఆకును తీసేసి కొత్త ఆకును అభిమంత్రించి పెట్టండి. ఇలా 4 వారాలు చేయండి చాలు. వెంటనే మీకు వ్యాపార అభివృద్ధి చాలా చక్కగా కలిగి తీరుతుంది. అభివృద్ధి పదంలో పయనిస్తారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవన్. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. శుభకరంగా లాభదాయకంగా జీవితాన్ని గడపాలి అంటే ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిన వారు విజయవంతంగా తమ కార్యకలాపాలను పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి రావాలి, ఆనందంగా రావాలి. ప్రతిరోజు ఇంటిలో నుంచి యజమాని కార్యాలయానికి వెళతాడు. విద్యార్థులు పాఠశాలలకు కళాశాలలకు పయనమే వెళతారు. ఇల్లాలు సైతం ఉద్యోగ నిమిత్తమై లేదా వస్తువుల కొనుగోలు నిమిత్తమై మార్కెట్కు ఏదో ఒక కారణం చేత ఇంటిలో నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వెరసి మొత్తం మీద ఇంటిలో ఉండే వారంతా ఏవో కొన్ని కారణాల చేత ఇంటిలో నుంచి బయటకు వెళుతూ ఉంటారు. తిరిగి సాయంత్రం వేళకు ఇల్లు చేరుతూ ఉంటారు. ఇలా వెళ్ళడం తిరిగి రావడం అనేటటువంటి క్రమంలో
రాకపోకలలో ఏ విధమైనటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ప్రమోదకరంగా సానుకూలంగా సవ్యంగా తాము తాము ఏ ఏ పనులపైన బయటికి వెళ్ళారో ఆయా క్రియాకలాపాలను పనులను చక్కబెట్టుకొని నిర్విఘ్నంగా ఇంటికి రావాలి అంటే పాటించవలసిన పరిష్కార విధానం ఏదైనా ఉందా? పాటింపు ఏదైనా చేస్తే ప్రతి పనిలో కూడా ముఖ్యంగా ప్రయాణాలతో కూడుకున్న పనులలో విజయం సాధించగలుగుతామా? ఎల్లాలు మార్కెట్కి వెళ్ళిన సమయంలో తీసుకు వెళ్ళిన సమయంలో డబ్బు సరిపోకపోవచ్చు. ఏ వస్తువు కోసం వెళ్ళామో ఆ వస్తువు లభించకపోవచ్చు. మనస్సుకు కొంచెం కినుక కలుగుతుంది. ఉద్యోగం నిమిత్తమై కార్యాలయానికి వెళ్ళిన ఆ యజమానికి కార్యాలయంలో అధికారి చేత కాసింత దూషణ భూషణ తిరస్కారాలు ఎదురైన పక్షంలో మనస్సుకు గాయం కలగవుతుంది. విద్యార్థులు సైతం కళాశాలలో లేదా వారి వారి బడి ఉద్యోగ విధంగా వచ్చేటువంటి ఏర్పాట్ల కారణంగా అక్కడి టీచర్లు ఉద్యోగస్తులు మందలిస్తే విద్యార్థులకు సైతం మనస్సుకు కొంచెం ఖేదం కలుగుతుంది. బయటికి వెళ్ళిన వారు ఇలా ఏ పరిస్థితులు ఎదుర్కోకుండా ఆనందంగా వెళ్ళిన వారు వెళ్ళినట్లుగా తిరిగి ఇంటికి రావాలి అంటే ఆ ఇంట్లో పాటించవలసిన ఒక ప్రక్రియ ఉంది. ప్రతిరోజు ఉదయం ఇంటికి ఈశాన్య దిగ్భాగంలో ప్రధాన ద్వారానికి బయట వైపున ఒక రాగి చెంబు నిండా నీరు నింపి ఆ రాగి చెంబులో నీరు పోసిన అనంతరం దానిలో ఒక పుష్పం వేసి ఇంటిలో నుంచి ఎవరు బయటికి వెళుతున్నారో వెళ్ళే సమయంలో ఆ రాగి చెంబులో ఉండేటటువంటి నీటిలో రెండు గోధుమ గింజలు, రెండు జొన్న గింజలు, రెండు వడ్లు లేదా రెండు బియ్యపు గింజలు కాసిన్ని రెండు అంటే అర్థం రెండు అని లెక్క పెట్టుకుని కాకుండా కాసిన్ని ధాన్యపు గింజలను ఆ నీటిలో వేసి రెండు చేతులు జోడించి నమస్కరించి తాము తమ తమ ప్రయాణాలకు ఉపక్రమించాలి. ఇల్లు, ఇంటి ప్రాంగణం, వసారా, అపార్ట్మెంట్ సంస్కృతి అయిన పక్షంలో ఈ రాగి చెంబు నీరు ఈ ఏర్పాటును ఇంటి లోపలి భాగంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఆ ఏర్పాటు చేసుకున్న భాగం ప్రధాన ద్వారానికి లోపల వైపుగా ఈశాన్య దిగ్భాగం వైపే ఉండేలాగా చూసుకోవాలి. నేలపైన ఒక చిన్న వస్త్రం కానీ చాప కానీ స్థూలు మేజ బల్ల ఏదైనా ఒక వేదిక ఉంచి ఆ వేదిక పైన ఈ రాగి చెంబును ఉంచి అందులో నీరు పోసి ఒక పుష్పం వేసి ఉంచాలి. స్నానం చేసిన తర్వాత ఈ ఏర్పాట్లు చేసుకోవాలి. తదుపరి బడికి వెళ్ళేటటువంటి విద్యార్థులు సరిగా వస్త్రధారణ చేసుకుని పూటులేసులు బిగించుకొని సిద్ధం అయిన తదుపరి కాసిన్ని బియ్యపు గింజలను, వడ్ల గింజలను, గోధుమ గింజలను రెండు రెండు కాసిన్ని రెండు మూడు అలా తీసుకొని ఆ నీటిలో వేసి రెండు చేతులు జోడించి నమస్కరించి బయటకు వెళితే ఏ విధమైనటువంటి ఆటంకము వారికి కలగదు. ఆ సమయంలో రేవంతుడు అనే యక్షుడి నామాన్ని మనసులో తలుచుకోవాలి అంటుంది తంత్ర విజ్ఞాన శాస్త్రం. ఓం రేవంతాయ నమః. రేవంతుడు అనే యక్షుడు యంత్ర రూపంలో ఉండేటటువంటి ఘర్షణ శక్తికి దైవం అంటుంది సాధనా ప్రపంచం. ప్రయాణాలలో వినియోగించేటటువంటి యంత్రములు ఘర్షణతో ముడిపడి ఉంటాయి. రెండు చక్రములు ఘర్షణతో శక్తిని పుట్టించిన తదుపరి ఆ యంత్రం ముందుకు వెళుతుంది. ఆ ఘర్షణ శక్తిలో వెలువడేటటువంటి శక్తికే రేవంతుడు అని పేరు. ఈ నీటిలో ఉండేటటువంటి శక్తికి కూడా రేవంతుడు అనే పేరు. రాగి చెంబు, నీరు, పుష్పము, వేదిక, మంటపము ఇలా ఏర్పాటు చేసిన ఈ క్రమం అంతా కూడా ఆ నీటికి, ఆ రాగి చెంబుకు, ఆ పుష్పానికి ఒక విలువను సమకూరుస్తుంది. ఆ విలువ పేరు రేవంతుడు. సంకల్పపూర్వకంగా ఒక విశ్వాసంతో, పూనికతో, నమ్మకంతో కాసిన్ని ధాన్యపు గింజలను అందులో భద్రపరిచి నిక్షిప్తం చేసి సమర్పణ చేసి నిమజ్జనం చేసి ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నాను అనే సంకల్పపూర్వకంగా కాలు బయటకు వెళితే అలా బయటికి వెళ్ళిన ఆ కాలు అంతే జాగ్రత్తగా అన్ని విషయాలను చక్కబెట్టుకుని తిరిగి లోన ప్రవేశిస్తుంది. బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి నిరాఘాటంగా
నిష్కంటకంగా సమస్తములైన పనులను చక్క పెట్టుకొని ఆనందంగా ఇంటికి ప్రతోట సమయంలో రావాలి అంటే ప్రతి ఇంటా పాటించవలసిన సంస్కారపూర్వకమైనటువంటి సంప్రదాయపూర్వకమైనటువంటి అత్యంత పురాతనమైనటువంటి సాధనా మార్గం ఇది. ఇంది ద్వారా సంకల్పపూర్వకంగా ఇంటిల్లిపాది ఒకే విషయం పట్ల మనస్సును లగ్నం చేస్తున్నారు. ఇంటిలో ఉండేవారంతా ఆ రాగి చెంపు వద్దకు వెళ్ళాలి. ఎవరికి తగిన సమయంలో వారు బయటకు వెళుతున్నప్పటికీ అందరూ వెళ్ళవలసినటువంటి చోటు ఒకటి అయి ఉండడం. ఆప ఇద్వా ఉభేషజీ ఆపో అమీవ చాతనీ ఆప సర్వస్య భేషజీ తాస్తే కృణ్వంత భేషజం అమయా వీచిన్వీత ఆపో వై భేషజం భేషజమే వాస్మై కరోతి. భైషజ్యము అంటే వైద్యము అని పేరు. అనేక వ్యాధులకు నీరు వైద్యం. ఆ రాగి చెంబులో ఉండేటటువంటి నీరు వైద్యం, మనస్సుకు బలాన్ని అందిస్తుంది. అత్యద్భుతమైనటువంటి శరీరంలో ప్రవేశించేటటువంటి ప్రవహించేటటువంటి విద్యుత్ శక్తికి రాగి లోహం ప్రతీక. రవిగ్రహానుకూలతకు రాగి గ్రహం లేక రావి లోహం ప్రతీక. ఆ రాగి లోహంతో చేయబడ్డ చెంబులో ఉంచినటువంటి నీరు పుష్పములు ఇదంతా కూడా మనకు సానుకూల శక్తులను అందించేవిగా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా సూచిస్తుంది. వినియోగించేటటువంటి ఆ గోధుమలు, జొన్నలు, యవలు, బియ్యము, వడ్లు, ధాన్య విశేషం మనలో ఉండేటటువంటి వంశపారంపర్య తత్వానికి, జీవావరణ వికాసానికి, వికసనానికి, శక్తికి, మనోబలానికి, సమష్టి చైతన్యానికి ప్రతీక. కనుక ఇలా రాగి చెంబులో కాసిన్ని ధాన్యపు గింజలను నీటిలో అందులో వేయడం ద్వారా మనందరి ఏకాగ్రతలు ఒక్కటే, ఇంటిలో ఉండేవారంతా కూడా ఒక్కటే అనే సమష్టి భావనకు ఆ రాగి చెంబు వేదిక అవుతుంది. ఇంటిల్లిపాది ప్రయాణాలలో వచ్చేటటువంటి దోషాలను తొలగించుకునే నిమిత్తమై ప్రాచీన సాధనా మార్గం చెప్పిన అత్యద్భుతమైన పరిష్కార మార్గాన్ని, రక్షా కలశాన్ని ఇలా ఏర్పాటు చేసుకుందాం. రక్షా కలశం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రయాణాలలో వచ్చే ప్రమోదాలతో కూడుకున్న ఆనందాలను పొందుదాం, ప్రమాదాలను నివారిద్దాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. గోవర్ధనగిరికి యజ్ఞం ఎలా చేయాలి చెప్పు అన్నారు. అంటే కృష్ణుడు అన్నాడు ఏముంది, పశులకు, కొండలకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు పాయసము, అపూపంబులు, సైదపు పిండి వంటలు, పప్పు వలయు, ఫల బహురసాన్నములు వండింపుడు, హోమంబు చేయుడు, ధేను దక్షిణలినిచ్చి మధుర రసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు, అచలురై పూజ చేయుడు అచలమునకు, అధమ చండాల సునక సంతతికి సగిన భక్ష్యముల నిండు, పశువులకు గసవులిండు అన్నాడు. ఏముందయ్యా, ఇంద్రయాగానికి ఏం చేస్తున్నారో అదే చేయండి. అప్పాలు వండించండి, పాయసం వండించండి, అన్నం వండించండి, రకరకాల కూరలు వండించండి, నెయ్యి సిద్ధం చేయండి, బ్రాహ్మణుల్ని పిలవండి, వాళ్ళ ఆశీర్వచనం పొందండి, చక్కగా వాళ్ళకి ధేనువుల్ని దక్షిణల్ని ఇవ్వండి, బహురసాన్నములు వాళ్ళకి పెట్టండి, ఆవులకి కావలసినంత మంచి పచ్చిగడ్డి తీసుకొచ్చి పెట్టండి, కుక్కల్ని కూడా పిలిచి వాటికి కూడా కావలసినటువంటి మధుర పదార్థాలు పెట్టండి, ఆఖరికి వచ్చి అడగనటువంటి వాడు దీనుడై ఎక్కడో పడున్నవాడికి కూడా పట్టుకెళ్ళి అన్నం పెట్టండి, పెట్టి అందరినీ శాంతింప చెయ్యండి, ఆఖరణ ప్రదక్షిణం చేద్దాం. ఎవరికి? గోవర్ధనగిరికే చేద్దాం. వినుడీశైలము కామరూపి మనలన్ మన్నించు, కలులన్ భంజించు, ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, చిత్తంబులో అనుకంపాతిశయంబు చేచ మనపైనంచు సగోపాలుండై వనజక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు వందారుడై. రండి మనం ఈ గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేద్దాం అన్నాడు. ప్రదక్షిణము అనేటటువంటి మాట చాలా చాలా గొప్పది. ఏది పవిత్రమైన వస్తువో దానికి అప్రదక్షిణంగా రాకూడదు, వచ్చి కూర్చోకూడదు. ఏదో మీరు ఉపన్యాసం చెప్పడానికి వస్తున్నారనుకోండి, నే కూర్చునే కూర్చోయ్య కదా అని తటాలను వచ్చి ఇలా కూర్చోకూడదు, ఇలా తిరిగి వచ్చి కూర్చోవాలి, ప్రదక్షిణ పురస్సరంగా రావాలి. ఏది పవిత్రమో ఆ పవిత్రమైన వాటికి ప్రదక్షిణంగా వెళ్ళాలి. విరాట పర్వంలో అర్జునుడు ఉత్తరకుమారుణ్ణి పిలిచి చెప్తాడు, ఎవరితో యుద్ధం చేసేటప్పుడు నా రథాన్ని ఎలా నడిపినా పర్వాలేదు, ద్రోణాచార్యుల వారు ఉన్నారు, భీష్మాచార్యుల వారు ఉన్నారు,
ద్రోణుడు నా గురువు, మా గురువు గారు ఉన్నప్పుడు ఆయన రథం ఎప్పుడూ నాకు ఎడం భుజం వైపు ఉండడానికి వీల్లేదు. ఎడమ భుజం వైపు ఉంది అంటే ఆయన కన్నా తక్కువని గుర్తు, ఆయన నాకు గురువు. నా రథం ఇప్పుడూ ఆయనని నా కుడి పక్కు ఉండేటట్టుగా పెట్టాలి. రథం వెళ్ళేటప్పుడు గురువుగారి రథానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళడానికి వీల్లేదు, జాగ్రత్త అని చెప్తాడు. ప్రదక్షిణం అంటే గుండ్రంగా తిరిగి వచ్చిన అవతలి వస్తువు నా కుడి భుజం వేపుకుంటే ప్రదక్షిణం అంటారు. నేను ఇలా వచ్చాననుకోండి, ఎడం భుజం అటుంది, మళ్ళీ ఇలా వెళ్ళాననుకోండి కుడి భుజం ఇటుంది. ఇలా వెళ్ళి ఇలా వస్తే కాసేపు ఎడం భుజం కాసేపు కుడి భుజం ఉంటాయి. నేను ప్రదక్షిణంగా తిరిగాననుకోండి, నా కుడి భుజం ఇటువైపు ఉంటుంది. చుట్టూ తిరిగినా కుడి భుజం వైపు ఉంటాయి. అంటే ఇది పరమ పవిత్రము అని గుర్తు. భాగవతం చెప్పడానికి కూర్చున్న ఆసనం ఏదో అది పరమ పవిత్రమైనటువంటిది. దాన్ని ఎలా పడితే అలా కూర్చోకూడదు, ప్రదక్షిణంగా వచ్చే కూర్చోవాలంతే. కాబట్టి ప్రదక్షిణం అంటే అది పరమ పవిత్రమైనది అని గుర్తు. అలా తిరిగినంత మాత్రం చేత అనుగ్రహిస్తాయి. అందుకే గిరి ప్రదక్షిణం, అరుణాచలంలో గిరికి ప్రదక్షిణం చేస్తారు. దేవాలయానికి వెడితే ప్రదక్షిణం చేస్తారు, తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తారు, గురువుగారికి ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం చేసేటప్పుడు నియమం ఉంటుంది, ముక్కు చీత్తూ కానీ, ముక్కు వెంట నీరు కారుతూ కానీ, కన్నుల వెంట నీరు కారుతూ కానీ ప్రదక్షిణం చేయకూడదు. అలా చేస్తే ఎవరికి అలా చేశారో వాళ్ళు అదే ఆఖరిసారి బయటికి వెళ్ళారు, ఇక రారు. రామాయణం కిష్కింధకాండలలో వాలికి తార చేసింది అలా పొరపాటున, ఏడుస్తూ ఇక రాలేదు వాలి వెనక్కి. ప్రదక్షిణం చేసేటప్పుడు పరమభక్తితో మౌనంతో తిరగాలంతే. కాబట్టి ఎవరు ప్రదక్షిణానికి యోగ్యులో కూడా శాస్త్రం చెప్పింది, తప్ప అందరికీ ప్రదక్షిణం చేయకూడదు. కాబట్టి మనం గిరికి ప్రదక్షిణం చేద్దాం, బహుశా మొట్టమొదటి గిరి ప్రదక్షిణం చెప్పిన వాడు భాగవతంలో కృష్ణ భగవానుడే అనుకుంటాను. కాబట్టి ఆయన అన్నాడు, వినుడీ శైలము కామరూపి, మీ అందరూ కొండనుకుంటున్నారు కాదు, దానికి అధిష్టానం ఉంది, అది కనపడుతుంది తింటూ. మనం తీసుకెళ్ళి పాయసాలు, అన్నం, పప్పు, కూరలు, బూరలు అన్నీ వేద్దాం, అది తింటూ మీకు కనపడుతుంది చూడండి. అజ్ఞాన్నముల్ మనం ఇప్పించిన ఆహరించుమలలను మన్నించు, మనం నేతన్నం పట్టుకెళ్ళి వేస్తే తింటుంది, మన పట్ల సంతోషిస్తుంది. కలులను వేధించు, దుష్టులైన వాళ్ళని బాధ పెడుతుంది. కాబట్టి చిత్తంబులో నదుకంపాతి చెయ్యంబు చేసమనపైనంచును సగోపాలుండై వనదక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు మందారుడై, రండి నమస్కరిద్దామని కృష్ణ భగవానుడు గోవర్ధనగిరికి తాను నమస్కరించాడు. యజ్ఞజాచరతి శ్రేష్ఠ, ముందు తాను చెయ్యింది ఇతరులు ఎందుకు చేస్తారు, అందుకని తాను నమస్కరించాడు. అక్కడ గోవర్ధనగిరి రూపంలో అధిష్టానంగా తానే కనబడి నమస్కారం అందుకున్నాడు. ఆయనే అక్కడ గోవర్ధనగిరికి అధిష్టానంగా ఉండి పదార్థాలన్నీ తింటున్నాడు. ఇప్పుడు నడవలేని వాళ్ళందరూ బళ్ళెక్కారు, నందుడు మొదలైన పెద్దవాళ్ళు ఎడ్లు కట్టించుకుని బళ్ళెక్కారు, వెనకాతల ఆవులు దూడలు అన్నీ కూడా రావాలి, రండి ప్రదక్షిణం చేద్దామన్నాడు. పాటించి గాన విద్య పాటవమున తేరులెక్కి బహుతానములం పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచు. గిరి ప్రదక్షిణం అంటే పరమ సంతోషంతో వెళ్ళాలి. మేము వెడుతుంటాం అరుణాచలం గిరి ప్రదక్షిణానికి, ఓ 500 మందిని కలిసి చెప్పులు డోళ్ళు భగవంతుడి యొక్క కీర్తనలు నామాలు చెప్పుకుంటూ ఒక రాత్రి రాత్రంతా ప్రదక్షిణం చేస్తుంటాం. ఒక్కొక్కసారి అంతకన్నా ఎక్కువే చేస్తుంటాం. ఒక్కొక్క దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్న దేవాలయ వైభవం, కావ్యకంఠ గణపతి ముని ఇక్కడ ఎప్పుడు కూర్చున్నారు, రథం ఎలా ఆగిపోయింది అన్నీ చెప్పుకుంటూ, శివనామాలు చెప్పుకుంటూ, స్తోత్రాలు చేసుకుంటూ, భగవత్కథలు చెప్పుకుంటూ, డోళ్ళు వాయిస్తూ, డప్పులు వాయిస్తూ, భేరీలు వాయిస్తూ, పాటలు పాడుకుంటూ, నృత్యాలు చేసుకుంటూ అరుణాచల గిరి ప్రదక్షిణానికి ఎడుతుంటాం. ప్రదక్షిణం అంటే ప్రహృష్టంగా చెయ్యాలి చక్కగా అలా. కాబట్టి వాళ్ళు పాటించి గాన విద్యా పాటవమున తేరులెక్కి బహుతానములం పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచు. వాళ్ళ పాటలన్నీ కృష్ణుడి మీదే. అబ్బా ఎంత గొప్పవాడు మా కృష్ణుడు, అంతవాడు ఇంతవాడు అని కృష్ణుడి యొక్క లీలలన్నీ చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ గోపకాంతలందరూ బళ్ళలో చక్కగా వాళ్ళు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. పెద్దవాళ్ళందరూ బళ్ళెక్కారు, పిల్లలందరూ కృష్ణుడితో తిరుగుతున్నారు. ఆవులు దూడలు పొగరెక్కిన మూపురములు తెగగలమా లంబులు శైల దేహంబులు భూ గగనములు నిండు రంకెలు మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్న నరపోతన గారు. ఆ ఎద్దులట ప్రదక్షిణం చేయడానికి నడుస్తుంటే వాటి మూపురాలు ఇలా ఇలా ఊగుతున్నాయిట. పొగరెక్కిన మూపురములు తెగగలమాలములు, పెద్ద పెద్ద తోకలు చెండుల్లో ఇలా కొట్టుంటే అవి ఈగల్ని తోలుతుంటే పొరపాటున పక్కనుంటే చేతికి తగిలితే కొరడా పెట్టుకొట్టినట్టు ఉంటుంది. అంత బలంగా ఉండి ఆ తోకలు ఊపుకుంటూ తెగగలమాలములు శైలదేహంబులు, పర్వతాలు నడుస్తున్నాయా పర్వతం చుట్టూ అన్నట్టుగా అంతంత పెద్ద పెద్ద ఎద్దులు ఆవులు, తెగగలమాలములు శైలదేహములు భూ గగనములు నిండు రంకెలు, అవి మోరలెత్తి అంబా అని అరుస్తుంటే అదే లక్ష్మి.
ఎక్కడ అంబా అన్న రమం వినపడుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది.